స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పుంగనూరులో అంజిరెడ్డి అనే టీడీపీ నేత తొడగొట్టి మీసం మెలేసి హాట్ టాపిక్ అయ్యారు. వైసీపీ నేతలను ఎదిరించి టీడీపీ కోసం నిలబడ్డ ఆయన తెగువను చంద్రబాబు, లోకేష్ సహా పార్టీ శ్రేణులు ప్రశంసించాయి. తాజాగా చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేస్తుండటంతో ఆ కార్యక్రమానికి రావాలని ఆయనకు ప్రత్యేక ఆహ్వానం పంపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం మార్లపల్లి గ్రామంలో మారుమూల గ్రామంలో ఉండే ఆంజనేయుడికి చంద్రబాబు ఆహ్వానం పంపించినాడు. ఆయన ఆహ్వానాన్ని నేను శిరసావహిస్తూ సంతోషపడుతున్నాను. ఆయన పరిపాలన సక్రమంగా జరగనట్లని వేడుకుంటా ఉన్నాము. ఆయన పరిపాలన మెచ్చి, ఆయన మంచితనాన్ని మెచ్చి ప్రజలందరూ అమితమైన ఓటు మెజార్టీ ఇచ్చి ఆయన్ని గెలిపించినారు. 2019లో ఆయన మంచితనాన్ని మర్చిపోయి వేరే రాక్షసులకు ఓటేసి ఆయన్ని ఓడించినాము. ఇప్పుడు తెలుసుకున్నారు, ప్రజలందరూ తెలుసుకున్నారు. తెలుసుకొని చంద్రబాబు మంచితనాన్ని తెలుసుకొని అమితమైన మెజార్టీ చరిత్రలో లేని విధంగా ఓట్లేసి చంద్రబాబును గెలిపించినారు. ఇప్పుడు రేపు సీఎం కాబోతా ఉన్నాడు. ఆయన మంచితనాన్ని ఒప్పుకొని ప్రధానమంత్రి మోడీ గారితో కూడా ఆయన ప్రమాణ స్వీకారానికి వస్తూ ఉన్నాడు. కోట్లాది మంది, లక్షలాది మంది ఆయన ప్రమాణ స్వీకారానికి అందరూ హాజరు అవుతూ ఉన్నారు. నాకు ఆహ్వానం పంపించినాడు, కానీ ఆయన ఆహ్వానాన్ని నేను శిరసా ఊహిస్తూ ఉన్నాను. రాక్షసి పరిపాలన పోవాలంటే చంద్రబాబు కంకణం కట్టుకొని ముందుకు వస్తాడో, రాక్షసులందరికీ కాలితో తొక్కుతాడో, న్యాయమైన పరిపాలన పరిపాలిస్తాడో, అదే మా కోరిక, అదే చంద్రబాబు కోరిక. ప్రజలందరినీ తన బిడ్డల మాదిరిగా కాపాడుకునే శక్తి చంద్రబాబుకే ఉండే కానీ ఇతర వాళ్ళకి ఎవరికి లేదట్లా కూడా నేను హృదయపూర్వక చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు సల్లా రామచంద్రారెడ్డి పొంగనూరు గెలిచినాడు, కానీ ఆయన ఓడలేదు, ఆయన గెలిచినాడు. దొంగ ఓట్లు వేసుకొని వేరే వాళ్ళు ఆపోజిట్ పార్టీ వాళ్ళు గెలిచినారే కానీ సల్లా రామచంద్రారెడ్డి ఓడలేదు, ఓడ కూడా. ఇంకా ముందుకు కూడా సల్లా రామచంద్రారెడ్డి పొంగనూరు ఇన్ఛార్జిగా ఉండాలని చంద్రబాబుని కోరుకుంటూ ఉన్నాము. ఇంకా రాబోయే దినాల్లో చంద్రబాబు పరిపాలన 3 పువ్వులు 6 కావిలు కాసేట్టుగా ప్రజలందరినీ సుఖజీవితులుగా కాపాడే శక్తి ఆయన కేవలాన్ని ఏడుకొండల వెంకటరమణ స్వామి వేడుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాము. జై బాబు నాయుడు.